ఆల్ ఇండియా రేషన్ డీలర్ ఫెడరేషన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డీలర్లు కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక ప్రభుత్వ అతిథి గృహం నుంచి ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి అదనపు కలెక్టర్ వీరారెడ్డికి విరతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు నాకోటి రాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డీలర్లకు న్యాయమైన హక్కులను కల్పించాలని కోరారు. దేశవ్యాప్తంగా కరోనా సమయంలోనూ తాము ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అనంతయ్య, ఉపాధ్యక్షులు కృష్ణమూర్తి, శంకర్, మహేష్, రేటు, శశి తదితరులు పాల్గొన్నారు. నాలుగు వందల నలభై రూపాయలు పెంచాలని మా యొక్క డీలర్ల అభిప్రాయం, అందరి కోరిక. ఎందుకంటే కరోనా టైంలో కూడా డీలర్లు చనిపోతే కూడా గవర్నమెంట్ పట్టించుకోలేదు, ఎవరికి కూడా ఎక్స్ప్రెస్ ఇవ్వలేదు, ఏమీ వేయలేదు. కరోనా టైంలో కూడా ఫ్రీ సర్వీస్ చేసిండ్రు. కమిషన్లు లేట్గా వచ్చినా సరే ఏదన్నా సరే తీసుకున్నాము, కానీ ఎవరికి కూడా హెల్త్ కార్డు ఇవ్వలేదు, ఉద్యోగ భద్రత లేదు, ఒక ఇన్సూరెన్స్ లేదు, ఏం లేదు. గవర్నమెంట్ అసలు పట్టించుకుంటలేదు. అసలు నాయకుడు మా యొక్క రాజన్న గారు ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో మొత్తం జిల్లా 27 మండలాలు మొత్తం కూడా ఇప్పుడు వచ్చి కలిసి వచ్చినాయి. వర్షం పడుతున్న మాకు కొంచెం ఇబ్బందిగా అయింది, కానీ కాబట్టి దయచేసి ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు. ప్రభుత్వం ఏ స్కీమ్ ఇచ్చినా మేము తయారుగా ఉండి ముందుండి మేము నడిపిస్తున్నటువంటి 27 మంది చనిపోయారు. వేరే రాష్ట్రంలో 25 లక్షలు 50 లక్షలు ఇచ్చి ఒక్కొక్క డీలర్కు, మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక్క డీలర్ కూడా ఒక్క రూపాయి ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం, మరి మా చనిపోయిన కుటుంబాలకు కానీ. మరి అదేవిధంగా గ్రూప్ ఇన్సూరెన్స్ చేస్తామని దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా అనేక సార్లు మంత్రి గారు అనేక సభలు కూడా పెట్టడం జరిగింది. మరి పద్మా దేవేందర్ రెడ్డి గారి సాక్షిగా కమిషనర్ ఆఫీస్లో, మరి మినిస్టర్ గారి ఆఫీస్లో తప్పకుండా 5 లక్షల రూపాయలు కమిషన్, 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పడం జరిగింది. 2 ఏళ్ళు అయింది, ఇప్పటివరకు ఇంప్లిమెంట్ కాలే.